హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు థాట్స్ ఫ్లడ్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. మొదటగా డిప్రెసియేట్. డిప్రెసియేట్ అంటే విలువ తగ్గిపోతూ ఉంటే అలా ఉండడాన్ని డిప్రెసియేట్ అంటారు. డిప్రెసియేట్కి సినానిమ్స్ రెడ్యూస్, డివాల్యూ, చీపెన్, ఇవి డిప్రెసియేట్కి సినానిమ్స్. సో డిప్రెసియేట్ అంటే విలువ తగ్గిపోతూ ఉంటే క్రమక్రమంగా దాన్ని డిప్రెసియేట్ అంటారు. డిప్రెసియేట్కి సినానిమ్స్ రెడ్యూస్, డివాల్యూ, చీపెన్, ఇవి డిప్రెసియేట్కి సినానిమ్స్. ప్లాజిబుల్. ప్లాజిబుల్ అంటే నమ్మదగినట్టుగా ఉంటే అలా ఉండడాన్ని ప్లాజిబుల్ అంటారు. ప్లాజిబుల్కి సినానిమ్స్ రీజనబుల్, లైక్లీ, పాసిబుల్, ఇవి ప్లాజిబుల్కి సినానిమ్స్. ప్లాజిబుల్ ప్లాజిబుల్ అంటే నమ్మదగినట్టుగా లేదా ఏదైనా అచీవ్ చేయదగినట్టుగా ఉంటే అలా ఉండడాన్ని ప్లాజిబుల్ అంటారు. ప్లాజిబుల్కి సినానిమ్స్ రీజనబుల్, లైక్లీ, పాసిబుల్, ఇవి ప్లాజిబుల్కి సినానిమ్స్. రేషనల్. రేషనల్ అంటే ఏదైనా చేయడానికి చేసేటువంటి ప్రతి విషయానికి కూడా ఏదైనా ఒక రీజన్ ఉంటే రీజన్ వల్ల ప్రతి ఏదైనా చేయడాన్ని రేషనల్ అంటారు. రేషనల్కి సినానిమ్స్ రీజనింగ్, థెసిస్, లాజిక్, ఇవి రేషనల్కి సినానిమ్స్. రేషనల్ అంటే ఏదైనా చేసేటువంటి ప్రతి విషయం కూడా ఏదో ఒక రీజన్ ఉంటే దాన్ని రేషనల్ అంటారు. సో రేషనల్కి సినానిమ్స్ రీజనింగ్, థెసిస్, లాజిక్, ఇది రేషనల్కి సినానిమ్స్. డిప్రైవ్. డిప్రైవ్ అంటే అవసరమైనవి లేకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. సో డిప్రైవ్కి సినానిమ్స్ డిస్పోసెస్, డైవెస్ట్, రిలీవ్, ఇవి డిప్రైవ్కి సినానిమ్స్. డిప్రైవ్ అవసరమైనవి లేకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. డిప్రైవ్కి సినానిమ్స్ డిస్పోసెస్, డైవెస్ట్, రిలీవ్, ఇవి డిప్రైవ్కి సినానిమ్స్. తర్వాత డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే ఏదైనా క్లియర్గా నోటీస్ చేసే విధంగా, గుర్తించే విధంగా, సో మనకు క్లియర్గా ఉండే అలా ఉండడాన్ని గుర్తుపట్టేలా ఉండే దాన్ని డిస్టింక్ట్ అంటారు. డిస్టింక్ట్కి సినానిమ్స్ డిస్క్రీట్, డిఫరెంట్, అన్అలైక్, ఇది డిస్టింక్ట్కి సినానిమ్స్. డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే క్లియర్గా నోటీస్ చేసే విధంగా లేదా గుర్తుపట్టే విధంగా, సో చాలా క్లియర్గా ఉండడాన్ని డిస్టింక్ట్ అంటారు. సో నోటీస్ చేసే విధంగా ఉండాలన్నమాట డిస్టింక్ట్ అంటే. సో డిస్టింక్ట్కి సినానిమ్స్ ఏంటంటే డిస్క్రీట్, డిఫరెంట్, అన్అలైక్, ఇది డిస్టింక్ట్కి సినానిమ్స్. తర్వాత వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఏదైనా ఒక రోగం కావచ్చు, లేకపోతే ఎవరైనా చెప్తే వినడం కావచ్చు, సో ఈజీగా అఫెక్ట్ అవ్వగలిగితే, సో ఈజీగా అఫెక్ట్ అవ్వగలిగే విధంగా ఉంటే దాన్ని వల్నరబుల్ అంటారు. వల్నరబుల్కి సినానిమ్స్ అన్ప్రొటెక్టెడ్, అన్ప్రొటెక్టెడ్, ఇన్ పెరిల్, తర్వాత అటాకబుల్, ఇవి వల్నరబుల్కి సినానిమ్స్. వల్నరబుల్ అంటే ఈజీగా బారిన పడగల లేదా అఫెక్ట్ అవ్వగలిగితే అలా ఉండడాన్ని వల్నరబుల్ అంటారు. వల్నరబుల్కి సినానిమ్స్ అన్ప్రొటెక్టెడ్, ఇన్ పెరిల్, అటాకబుల్, ఇవి వల్నరబుల్కి ఇవి సినానిమ్స్. తర్వాత అడ్వెంట్. అడ్వెంట్ అంటే ఏదైనా ఒక కొత్త ఇన్వెన్షన్ జరగడాన్ని లేదా ఒక వ్యక్తి రావడాన్ని అడ్వెంట్ అంటారన్నమాట. ఏదైనా ఒక కొత్త ఇన్వెన్షన్ జరగడమో లేదా ఎవరైనా ఒక వ్యక్తి రావడానో లేకపోతే అడ్వెంట్ అంటారన్నమాట. సో అడ్వెంట్కి సినానిమ్స్ డెవలప్మెంట్, కమింగ్, మెటీరియలైజేషన్, ఇవి అడ్వెంట్కి సినానిమ్స్. సో అడ్వెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కొత్త ఇన్వెన్షన్ జరగడము, సో దానివల్ల డెవలప్మెంట్ జరగడాన్ని, సో దీన్ని అడ్వెంట్ అంటారు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి రావడానికి కూడా అడ్వెంట్ అంటారు. సో అడ్వెంట్కి సినానిమ్స్ డెవలప్మెంట్, కమింగ్, మెటీరియలైజేషన్, ఇవి అడ్వెంట్కి సినానిమ్స్. తర్వాత స్పైక్. స్పైక్ అంటే విలువ బాగా పెరగడాన్ని స్పైక్ అంటారన్నమాట. సో స్పైక్కి సినానిమ్స్ ఇంక్రీజ్. స్పైక్. స్పైక్ అంటే విలువ బాగా పెరగడాన్ని స్పైక్ అంటారు. స్పైక్కి సినానిమ్స్ ఇంక్రీజ్. తర్వాత ఇంప్లికేషన్. ఇంప్లికేషన్ అంటే ఏదైనా కూడా ఇండైరెక్ట్గా చెప్పడము లేదా ఏదైనా ఒక దాని యొక్క ఫలితాన్ని, సో ఇంప్లికేషన్ అంటే ఫలితం అని కూడా మీనింగ్ టూ మీనింగ్స్ అనమాట. ఏదైనా ఇండైరెక్ట్గా చెప్పడం అని వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ఒక మనం చేసిన దాని యొక్క ఫలితాన్ని కూడా ఇంప్లికేషన్ అంటారనమాట. సో ఇంప్లికేషన్కి సినానిమ్స్ కాన్సిక్వెన్స్, రిపర్కషన్, ఎఫెక్ట్, ఇవి ఇంప్లికేషన్కి సినానిమ్స్. సో ఇంప్లికేషన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని సో ఇండైరెక్ట్గా చెప్పడం, అలాగే ఏదైనా మనం చేసిన దాని యొక్క ఫలితాన్ని కాన్సిక్వెన్స్ని ఇంప్లికేషన్ అంటారు. ఇంప్లికేషన్కి సినానిమ్స్ కాన్సిక్వెన్స్, రిపర్కషన్, ఎఫెక్ట్, ఇవి ఇంప్లికేషన్కి సినానిమ్స్.
తర్వాత ఎగ్జాస్టన్. ఎగ్జాస్టన్ అంటే పూర్తిగా ఆలసిపోయినటువంటి స్థితిని ఎగ్జాస్టన్ అంటారు. ఎగ్జాస్టన్ కి సినానిమ్స్ ఫ్యాటిగ్, లాసిట్యూడ్, అస్థేనియా, ఇవి ఎగ్జాస్టన్ కి సినానిమ్స్. ఎగ్జాస్టన్ అంటే పూర్తిగా ఆలసిపోయినటువంటి స్థితిని ఎగ్జాస్టన్ అంటారు. ఎగ్జాస్టన్ కి సినానిమ్స్ ఫ్యాటిగ్, లాసిట్యూడ్, అస్థేనియా, ఇవి ఎగ్జాస్టన్ కి సినానిమ్స్. సో ఇవి ఈరోజు 10 వొకాబులరీ వర్డ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 వొకాబులరీ వర్డ్స్తో మళ్ళీ కలుసుకుందాము. సో